ఇంకో ముగ్గురికి పని చూపించిండు చేతి కింద. వాళ్ళు కూడా డిగ్రీ చదివిన వాళ్ళే, అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా పటభద్రులే అన్నట్టు. పొద్దుముకే ముంగట బండి పెట్టి రాత్రి 10 దాకా నడిపిస్తాడు. దినం 4,000 కెళ్ళి 5,000 దాకా గల్లా అవుతుందట. కడమ ముగ్గురికి రోజుకు 400 కట్టిస్తున్నాడు. అయ్యో పాపం, జాబులు రాక నిరుద్యోగులు మిర్చి బండి నడిపిస్తున్నారని తెలిసి కరీంనగర్ వాళ్ళు ఖాయి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒకరిని చూసి ఒకరు చదువుకున్న వాళ్ళంతా మిర్చి బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఛాయ్ దుకాణాలు, పాన్ షాపులు పెట్టుకుంటా పోతే సర్కార్ మస్తు ఖుషి అవుతుండొచ్చు కొత్త కూలీలు ఇచ్చే తిప్పలో తప్పిందని.